హైదరాబాద్ బాలానగర్లో అండర్ వాటర్ ఫిష్ టన్నెల్ ఎక్స్పోని ఏర్పాటు చేశారు. సమ్మర్ వెకేషన్ తో పాటు వీకెండ్ డెస్టినేషన్స్ పాటుగా ఇదైతే ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడికి చాలా మంది స్టూడెంట్స్ తో పాటు పర్యాటకులు కూడా వస్తున్నారు. ఇక్కడ ఎన్ని రకాల ఫిష్ లని అరేంజ్ చేశారు, ఫిష్ టన్నెల్ ఎలా ఉంది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. చాలా రకాల ఫిష్ అయితే ఇక్కడ అండర్ వాటర్ టనల్ లో అరేంజ్ చేశారు. మీరు విజువల్ లో చూడొచ్చు చాలా రకాల ఫిష్ అయితే ఇక్కడ ఉన్నాయి. వైట్ ఫిష్, అది సముద్రపు నీటిని సముద్రం లోపల ఎట్లాంటి అంబియన్స్ అయితే ఉంటుందో ఫిషెస్ కి, ఇక్కడ కూడా సేమ్ అట్లాంటి అంబియన్స్ అరేంజ్ చేశారు. ఉప్పుతో ఆడుకుంటున్నాయి ఫిషెస్ ఇక్కడ. ఇక్కడ ఉన్న వాటిలో ఈ ఫిష్ కొంచెం డిఫరెంట్ గా ఉంది, చూడడానికి కొంచెం వైల్డ్ గా కూడా ఉంది. దాని మూమెంట్, అది గ్లాస్ ని పట్టుకొని ఉంది, దాని మూమెంట్ కూడా చాలా వెరైటీగా ఉంది. చూస్తుంటే అది గ్లాస్ ని క్లీన్ చేసినట్టుగా అనిపిస్తుంది. సో పైన కూడా ఫిషెస్ తిరుగుతూనే ఉన్నాయి, చాలా ఫిషెస్ ఉన్నాయి. ఇదైతే నిజంగా ఏదో సముద్రం లోపలికి వచ్చి ఫిషెస్ ని పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసినట్టుంది. సో ఒక్కో ఫిషెస్ కి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఒక్కో టైప్ ఫిష్ కి ఒక క్యాబిన్ లాగా, ఇంకో ఫిష్ కి ఇంకో క్యాబిన్ లాగా ఇక్కడైతే అరేంజ్ చేశారు. ఇవన్నీ మళ్ళీ వేరే ఫిష్ అన్నమాట. సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ఇందాక మనం చూసిన సేమ్ అట్లాంటి ఫిష్ ఒకటి ఉంది. సో బేబీ ఫిషెస్ కి సపరేట్ గా ఇంకో క్యాబిన్ ఉంది. ఇందాక మనం విజువల్ లో చూసిన ఫిష్, ఈ ఫిష్ రెండు ఈక్వలే, కాకపోతే ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి. బేబీ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. మోస్ట్లీ ఈ ఫిషెస్ ని ఎక్కువ ఈ టన్నెల్లో అయితే ఉంచారు. అన్ని ఫిషెస్ కంటే ఈ ఫిషెస్ ఎక్కువ నంబర్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. సో ఈ ఫిష్ చూడడానికి షార్క్ లా కనిపిస్తుంది. ఇదేదో సొరచేపకు చెందిన జాతి ఫిష్ లా ఉంది. చూడడానికి చాలా వైల్డ్ గా ఉన్నాయి, సింపుల్ గానే ఉన్నా కూడా. ఇవి కూడా చాలా నంబర్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. వీటికి కూడా సపరేట్ టన్నెల్ ఒకటి, ఒక క్యాబిన్ అయితే ఉంది టన్నెల్ లో. ఏ జాతి ఫిష్ కి ఆ జాతి టన్నెల్ ని సపరేట్ గా ఇక్కడ అరేంజ్ చేశారు. సో స్టూడెంట్స్ తో పాటు చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్ తో ఇక్కడికి వచ్చారు. మంచి డెస్టినేషన్ స్పాట్ గా అయితే ఈ అండర్ వాటర్ టన్నెల్ ఉంది. ఎక్కువ యూత్ ఎక్కువగా కనిపిస్తున్నారు ఇక్కడ, ఫ్యామిలీస్ కొంచెం తక్కువగానే ఉన్నప్పటికీ యూత్ మాత్రం చాలా మంది స్టూడెంట్స్ అనుకుంటా, అందుకే వీక్ డేస్ లో కూడా వచ్చారు. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫిషెస్ ని చూస్తూ. చిన్నపిల్లలకి అయితే ఇక్కడ చాలా టైం పాస్ అయ్యే స్పాట్ లాగా ఉంది ఇది. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు చేపలను చూస్తూ. సో ఇది ఇంకో క్యాబిన్, ఇందులో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి ఫిషెస్ అన్ని. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి. ఇప్పటిదాకా చూసిన ఫిషెస్ అన్ని ఒకే కలర్ లో ఉన్నాయి, బట్ ఇక్కడ మాత్రం చాలా కలర్ లో ఫిషెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో కదిలే వైట్ ఫిష్ అయితే చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి. వీటి లైటింగ్ తో పాటు ఆ ఫిషెస్ ఉన్న కలర్ కి ఇంకా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి అన్నమాట.
సో ఇక్కడ ఉన్న ఎక్స్పో మొత్తానికి ఇప్పుడు మీరు చూస్తున్న ఫిష్ అనేది హైలైట్. ఇది ఆల్మోస్ట్ 4 ఫీట్ పెరుగుద్దంట. ఇది ఒక రోజుకి 1.5 కేజీ చికెన్ తింటుందంట. ఈ ఫిష్ ఒకటి వచ్చేసి 6 లాక్స్ ఉంటుందని దీని మేనేజర్స్ అయితే చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ఎక్స్పో మొత్తానికి ఈ ఫిష్ ఒకటే హైలైట్. ఈ ఫిషెస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. అన్ని ఫిషెస్ హండ్రెడ్స్ లో ఉన్నా కూడా ఇవి జస్ట్ ఇక్కడ ఒక 5-6 అట్లా ఉన్నాయి అంతే. ఈ ఫిష్ ఒకటే ఎక్స్పో మొత్తానికి హైలైట్ గా ఉంది. ఫైనల్ గా ఫిష్ ఎక్స్పోలో ఉన్న విశేషాలు అయితే ఇవి. చాలా రకాల ఫిషెస్ ని డిఫరెంట్ డిఫరెంట్ క్యాబిన్స్ లో డిఫరెంట్ గా అరేంజ్ చేశారు. చాలా ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. ఫ్యామిలీసే కాకుండా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్స్ లో రావడానికి ఇది ఒక మంచి డెస్టినేషన్ స్పాట్ గా ఉంది. వీలైతే మీరు మీ ఫ్యామిలీస్ తో ట్రై చేయండి.